హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 31 మే 2021కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. యువ ప్రధానమంత్రి పథకం అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ని కామెంట్ చేయండి. అప్ టు 29 మే వరకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ని అప్డేట్ చేయడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో కంప్లీట్ అయిన తర్వాత రాయండి. ఎవరికైనా మార్చి మంత్కి సంబంధించి, ఏప్రిల్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు డౌన్ తీసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెక్ గురు యాప్ ఉంది, ప్లేస్టోర్లో ఉంటుంది. టెక్ గురు TECHGURUVU అని చెప్పి. ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఫ్రీ బుక్స్ కావాలంటే పీడిఎఫ్లు అందులో లభిస్తాయి. అలాగే ఆన్లైన్ టెస్ట్లు కూడా ఫ్రీగా అయితే ఉంటాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లేస్టోర్లో కూడా లభిస్తుంది. సో చాలామంది జాబ్స్ క్యాలెండర్ మీద అప్డేట్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. సో మనకు గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఇదైతే రిలీజ్ చేసింది మార్గదర్శకాలు. సో అందులో చూసుకుంటే 31 మే 5 గంటల వరకు అన్ని శాఖలు ఇక్కడ ఉద్యోగ ఖాళీలని గవర్నమెంట్కి పంపించాలి అని చెప్పి చెప్పారు. కాబట్టి ఈరోజు రిలీజ్ కాకపోవచ్చు. సో త్వరలోనే రిలీజ్ అవుతుంది, విదిన్ 1 వీక్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కంటిన్యూగా ప్రిపరేషన్ అనేది చేయండి, ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ అయితే ఇయర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ ఎస్ఎస్ 2003 to 2020 అనే పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే సల్మాన్ రజ్దీ. సల్మాన్ రజ్దీ రచించిన లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ ఎస్ఎస్ 2003 to 2020 అనే పుస్తకం ఇక్కడ విడుదలవైతే అవ్వడం జరిగింది. తన కొత్త పుస్తకంలో రజ్దీ రక్షణాత్మక క్లాసిక్ కదలికను చేయడానికి ప్రయత్నించాడు. సో సాహిత్యము సంస్కృతి రచనల నుండి ఆటో ఫిక్షన్ యొక్క వినయపూర్వకమైన ఆనందం వైపు సో ఇక్కడ మారిందని చెప్పి అనుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే కుల్దీప్ సింగ్. సెంట్రల్ రిజర్వ్ సిఆర్పిఎఫ్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఉన్న కుల్దీప్ సింగ్ను ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యత అయితే అప్పగించారు. సో ఈ పదవిలో మే 31 వరకు వైసీ మోడీ అయితే పర్యవేక్షణ అయితే చేయడం జరిగింది. సో ఆయన పదవి విరమణ అయితే చేశారు ఈరోజు. సో దాంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కుల్దీప్ సింగ్కు అప్పగించారు. నెక్స్ట్ క్వశ్చన్, కరోనాతో అనాథలైన పిల్లలకు పీఎం కేర్ ఫండ్ కింద ఎంత ఆర్థిక సహాయం చేయనున్నారు అని చూసుకుంటే 10 లక్షల రూపాయలు. కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ చర్యలను అయితే ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ కోల్పోయి ఉంటారో, సో వాళ్ళందరికీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే పథకం కింద మద్దతు అయితే లభిస్తుంది. సో ప్రభుత్వం ఈ పిల్లల కోసం పీఎం కేర్స్ అనే పథకాన్ని అయితే ప్రకటించింది. దీని కింద పీఎం కేర్స్ ఫండ్ నుండి అటువంటి పిల్లలకు ఇక్కడ పేర్లను స్థిర డిపాజిట్లు అయితే తెరవబడతాయి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఇక్కడ తెరవబడుతుంది వాళ్ళ పేరు మీద. ఎవరైతే తల్లిదండ్రుల్ని కరోనా కారణంగా కోల్పోయి ఉంటారు, సో వాళ్ళ పేరు మీద 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తారు. ఈ కార్పస్ పిల్లల వయసు 18 ఏళ్లకు చేరుకున్నప్పుడు నెలవారీ ఆర్థిక సహాయము లేదంటే స్టైఫండ్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వాళ్ళకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు స్టైఫండ్ రూపం అంటే ప్రజెంట్ చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ 10 లాక్స్ అయితే వేస్తారు. వాళ్ళ ఏజ్ 18 ఇక్కడ చేరుకుంటే 18 తర్వాత వాళ్ళకు ప్రతి మంత్ స్టైఫండ్ రూపంలో అమౌంట్ అయితే లభిస్తుంది. అలాగే వాళ్ళు 23 సంవత్సరాలు చేరుకున్నప్పుడు వాళ్ళు ఆ 10 లక్షల రూపాయలు కావాలంటే బ్యాంకు నుండి డైరెక్ట్గా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే టోటల్గా వాళ్ళు 23 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా 10 లక్షల రూపాయలని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకు నెలకి ఇక్కడ ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. సో అలాగే 10 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సమీప కేంద్రీయ విద్యాలయంలో లేదా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ ఫ్రీగా చదివిస్తుంది గవర్నమెంటే. అదైతే అలాగే 11 నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సైనిక్ స్కూలు లేదంటే నవోదయ విద్యాలయం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాంట్లో సీట్ అయితే కల్పిస్తారు. సో ఈ విధంగా చాలా రకాల పథకాలను అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది, ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి ఉంటారో కరోనా కారణంగా అటువంటి అనాథలైన పిల్లల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పొగాకు లేని దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మే 31. సో వరల్డ్ నో టొబాకో డే అని చెప్పి ఇంగ్లీష్లో అయితే అంటాము. సో మే 31న జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రపంచ భాగస్వామ్యులు ప్రపంచ పొగాకు లేని దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. సో వార్షిక ప్రచారం పొగకు సంబంధించి ఇక్కడ వాడకం మరియు సెకండ్ హ్యాండ్ పొగ బహిర్గతం వల్ల కలిగే హానికరమైన మరియు ప్రాణాంతక
ఏదైతే ప్రభావాలపై అవగాహన పెంచడానికి మరియు పొగకు వాడకాన్ని ఏ రూపంలోనైనా నిరుత్సాహపరిచే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అవగాహన పెంచడానికి కోసం ఇక్కడ ప్రతి సంవత్సరం వరల్డ్ నో టొబాకో డే అయితే ఇక్కడ మనం నిర్వహిస్తాము 31 మే. సో 2021కి సంబంధించిన థీమ్ చూసుకుంటే కమిట్ టు క్విట్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో ముగ్గురు పిల్లల పాలసీ తీసుకొని వస్తున్నారు అని చూసుకుంటే చైనాలో. చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా వృద్ధి రేటును కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. త్వరలోనే ఆ దేశంలోని దంపతులు మూడో బిడ్డను కనేందుకు అనుమతులు అయితే ఇవ్వనుందని చెప్పి ప్రముఖ వార్తా సంస్థ ఏదైతే బ్లూంబర్గ్ అయితే ఉందో సో అది పేర్కొంది. వేగంగా జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో అది చైనా ఆర్థిక అభివృద్ధిపై పైన ప్రభావం చూపిస్తుందని చెప్పి ఇప్పటికే పలు నివేదికలు అయితే పేర్కొన్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ బ్యూరోకు సంబంధించిన సమావేశంలో సో చర్చించినట్లు షినువా న్యూస్ ఏజెన్సీ అయితే పేర్కొంది. ప్రతి జంట మూడో సంతానం కనేందుకు అనుమతి అయితే ఇవ్వనున్నారు. దీనికి తగినట్లు విధానాల్లో మార్పులు అయితే చేస్తారు అని చెప్పి ఆ వార్తా సంస్థ అయితే పేర్కొంది. కాకపోతే ఈ విధానం ఎప్పటి నుండి అమల్లో వస్తుందని మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు 5 ఏళ్లలో అమలు చేయాల్సిన ప్రధాన నిర్ణయాలపై కూడా చర్చించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది అని చూసుకుంటే టోక్యో. ప్రపంచ జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. సో ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 780 కోట్లు ఉండగా 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని చెప్పి అంచనా అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా నగరాల్లో జనాభా పెరుగుదల వేగంగా ఉంది. సో ఉద్యోగ అవకాశాలు వలసల కారణంగా ప్రజలు నగరాల్లో అయితే ప్రజెంట్ స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మ్యాక్రోటెండ్ అనే సర్వే సంస్థ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 నగరాలకు సంబంధించిన జాబితాను అయితే విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి 2 నగరాలు అయితే ఉండడం గమనార్హము. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే టోక్యో ఉందని చెప్పాను కదా. సో టోక్యోలో జనాభా చూసుకుంటే 3,73,40,000. సో ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఢిల్లీలో చూసుకుంటే జనాభా 3,11,81,000. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో షాంఘై ఉంది. సో దీని జనాభా చూసుకుంటే 2,77,96,000. సో మన ఇండియాకి సంబంధించి 9వ స్థానంలో ముంబై ఉంది. ముంబై ప్రజెంట్ ఇక్కడ జనాభా చూసుకుంటే 668,000. సో ఈ విధంగా ముంబైకి సంబంధించిన జనాభా అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అంగారక గ్రహంపై మెరుస్తున్న మేఘాల చిత్రాలను తీసిన రోవర్ ఏది అని చూసుకుంటే క్యూరియాసిటీ. ఏదైతే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాకు సంబంధించిన అభివృద్ధి చేయబడిన క్యూరియాసిటీ రోవర్ ఇక్కడ చూసుకుంటే అంగారక గ్రహంపై మెరుస్తున్న మేఘాల చిత్రాలను అయితే తీయడం జరిగింది. సో ఇది శాస్త్రవేత్తలు మార్స్ గురించి మరింత తెలుసుకోవడానికి అయితే సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చైనా నిర్మిస్తున్న కొత్త అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఎంతమంది వ్యోమగాములను పంపనున్నారో ఈ మిషన్లో భాగంగా అని చూసుకుంటే 3. చైనా యొక్క కొత్త అంతరిక్ష అధికారం ప్రకారం జూన్ 2021లో చైనా యొక్క కొత్త అంతరిక్ష కేంద్రంలో 3 నెలల వ్యవధి కోసం ఇక్కడ వ్యోమగాములను అయితే సిబ్బందిని 3 నెలల మిషన్ కోసం అయితే పంపనున్నారు. టీఎన్ఏ స్టేషన్ కోసం ఇంధనం మరియు సామాగ్రితో ఆటోమేటెడ్ అంతరిక్ష నౌకను అయితే ప్రయోగించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ 19 సమయంలో ప్రజలకు సహాయపడడానికి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించిన చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఏది అని చూసుకుంటే 1098. కోవిడ్-19 యొక్క 2వ వేవ్ మధ్య ప్రజలకు సహాయపడడానికి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చూసుకుంటే 4 కొత్త హెల్ప్ లైన్ నెంబర్లను అయితే తీసుకురావడం జరిగింది. ఈ సంఖ్యలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ని కూడా ఉపయోగించనున్నారు. సో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ చూసుకుంటే 1075 జాతీయ హెల్ప్ లైన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. 1098 చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నంబరు. సో దీన్ని మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. 14566 దీనికి సంబంధించి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఎవరైతే సీనియర్ సిటిజన్స్ సంబంధించిన హెల్ప్ లైన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ చూసుకుంటే కేవలం కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి నానో మరియు లిక్విడ్ను ఏ నానో యూరియా లిక్విడ్ను ఓకేనా నానో యూరియా లిక్విడ్ను ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే భారత్. ప్రపంచవ్యాప్తంగా రైతుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ను ఫార్మర్స్ ఫెర్టిలైజేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఇఫ్కో ఉందో, ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, 2021 మే 31న ప్రవేశపెట్టింది. సో ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో జరిగిన 50వ వార్షిక ఏదైతే జనరల్ బాడీ సమావేశంలో
ఇఫ్కో పెద్ద బహిర్గతం అయితే చేసింది. ఇఫ్కో ప్రకారం నానో యూరియా లిక్విడ్ దాని శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు అనేక సంవత్సరాల పరిశోధనల తర్వాత స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా స్వదేశీ సాంకేతిక ఏదైతే అభివృద్ధి చేసినా దీనికి సంబంధించి నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ కలోల్ వద్ద ఆత్మ నిర్భర్ భారత్ మరియు ఆత్మ నిర్భర్ కృషిల అనుగుణంగా దీన్ని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ను ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే భారతదేశం. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఓకే, సో మే మంత్కి సంబంధించి ఈరోజుతో కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే చెప్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెక్ గురు క్విజ్ యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ప్లేస్టోర్లో కూడా లభిస్తుంది. సో ఎవరైనా అన్ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఇన్స్టాల్ చేసుకోకపోయినా ఇన్స్టాల్ చేసుకోండి. వాటిలో మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కానీ జనరల్ స్టడీస్ టెస్ట్లు కానీ ఫ్రీగా అన్ని బుక్స్ అయితే లభిస్తాయి. అన్ని బుక్స్ మీకు దాంట్లో ఉంటాయి. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. జాబ్ అప్డేట్స్ కూడా లభిస్తాయి కంటిన్యూస్గా ఇక్కడ నుండి అయితే. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం క్విక్ రివిజన్ చూసుకుందాం. ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే భారత్. COVID-19 సమయంలో ప్రజలకు ఏదైతే సహాయపడడానికి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించిన చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు 1098. చైనా నిర్మిస్తున్న కొత్త అంతరిక్ష కేంద్రానికి ఎంతమంది వ్యోమగాములను పంపనున్నారంటే 3. అంగారక గ్రహంపై మెరుస్తున్న మేఘాల చిత్రాలను తీసిన రోవర్ ఏది అంటే క్యూరియాసిటీ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం టోక్యో. ఏ దేశంలో 3 పిల్లలు పాలసీ తీసుకొని వస్తున్నారు అంటే చైనా. ప్రపంచ పొగాకు లేని దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మే 31. కరోనాతో అనాథలైన పిల్లల కోసం పిఎం కేర్ ఫండ్ కింద ఎంత ఆర్థిక సాయం చేరున్నారంటే 10 లక్షలు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే కుల్దీప్ సింగ్. లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ ఎస్ఎస్ 2003-2020 అనే పుస్తక రచయిత ఎవరంటే సల్మాన్ రష్దీ. అప్ టు మే 29 వరకు కరెంట్ అఫైర్స్ సెషన్లు కూడా అప్డేట్ చేయడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు రాయండి. ఏప్రిల్ మార్చి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి.